శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మాతృత్వం మాతృత్వంలో మనము మనసు పరిపక్వత చేసుకోవాలి అదేవిధంగా మన భావనలను మన ఇంటికి మన ఇంటి పిల్లలకు మన కుటుంబానికే కాకుండా ప్రతి ఒక్కరిలో మనము అమ్మ చెప్పిన అమ్మ పాటించిన మాతృత్వ భావనను మాతృత్వ పద్ధతులను కనుక మనం పాటిస్తే తప్పకుండా మనము పురోగతి చెందినట్లే ఆధ్యాత్మికంగా మనమంతా కూడా సజీవ దుర్గలే అని చెప్పారు అంటే మనలో శక్తి ఉంది కానీ ఆ శక్తి సుక్షుప్తావస్థ నిద్రలో ఉంది ఆ నిద్రలో నుంచి మన మనసును కనుక జాగృతం చేస్తే తప్పకుండా మనం మన లక్ష్య సాధనను సాధన చేసినట్లే అవుతుంది కాబట్టి ఏ విధంగా మనం చేయాలి మన ఆలోచన విధానాలను మనం మార్చుకోవాలి మార్చుకుంటే తప్పకుండా అమ్మ అనుసరించిన మార్గం అమ్మ చెప్పిన పద్ధతి ఏం చెప్పింది చాలా సులువు అందరూ పాటించవచ్చు చాలా దృఢంగా చెప్పింది శారదమ్మ భగవాన్ శ్రీరామకృష్ణ ఉపయోగించిన ఆయుధము చాలా సింపుల్ చాలా మంచిది మనలో పరివర్తన తీసుకొని రావాలి పరివర్తన మనలో మన ఆలోచనలో మార్పు తీసుకొని రావాలి అప్పుడే మనం పవిత్రులు అవుతాము తర్వాత మన ఆలోచనలు చాలా బాగా ఉంటుంది తర్వాత మన భావనలు వ్యాపిస్తాయి ఈ భావన వ్యాపించినప్పుడు తప్పకుండా మనకు భగవద్ అనుభూతి అనేది కలుగుతుంది మాతృదేవిలో రకరకాల కోణాలతో మనం చూస్తే ఒక భక్తురాలుగా మనం చూస్తాము అమ్మను ఒక జ్ఞానిగా చూస్తాం అలానే ఒక కర్మయోగిగా చూస్తాం ఒక దేవిలాగా చూస్తాం ఇలాంటి వాళ్ళు ఇంతకు ముందు కూడా ఉన్నారు ఉదాహరణకి జ్ఞాని అంటే అక్క మహాదేవిని అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కర్మయోగి అంటే అహల్య ఝాన్సీరాని అనుకోవచ్చు మరి వీళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ మనం ఎందుకు అమ్మలో ఇవన్నీ ఉన్నాయని మనం చెప్పుకుంటామంటే వాళ్ళలో అన్నీ విడివిడిగా ఉన్నాయి ఒక చి విడివిడిగా ఉన్న పూసలు అనుకుందాం ముత్యాలు అనుకుంటాం ఆ ముత్యాలను అన్నీ ఒక దండగా అందమైన దండగా చేయాలి అంటే మనకు అవసరమైంది ఏంటి దారం ఆ మాతృత్వం అనే దారంతో అమ్మ ఈ గుణాలన్నిటిని పూసగా గుచ్చి చక్కగా వేసుకొని మీరు కూడా ఇలా పాటించండి అప్పుడు మీరు కూడా మనందరిలో కూడా శక్తి ఉండేది జాగృతమయ్యి ప్రశాంతంగా ఉంటాము అని చాలా చక్కగా చెప్తారు అలాగే ఇంకో మాట చెప్తారమ్మ ఇతరుల తప్పులు ఎంచకు నీలో ఏం తప్పులు ఉన్నాయో చూసుకో తర్వాత లోకమంతా నీ వాళ్ళనుకో మన ఇంటికే కాదు లోకమంతా నీ వాళ్ళనుకో అప్పుడు ఎవ్వరూ ఉండరు పరులెవ్వరూ ఉండకుంటే అప్పుడు తప్పకుండా మనకు ఎలాంటి మనస్పర్ధలు రావు కదా మన ఇంట్లో వాళ్ళకి మనం ఏ విధంగా చేసుకుంటామో అందరినీ కూడా ఇప్పుడు మనం సోదరుల సోదరి మనులు మనం ఎలా అనుకుంటున్నాం ఇదే భావన మనం ఎప్పుడూ ఉండాలి ఈ రెండు రోజులే కాదు ఎప్పుడూ ఉండాలి ఆ భావన అప్పుడు తప్పకుండా మన ఆలోచన పరిధిలో తప్పకుండా మార్పు వస్తుంది క్రమంగా మనలో పరిపక్వత వస్తుంది మన భావాల విస్తృత జరుగుతుంది ఇవన్నీ జరిగినప్పుడు తప్పకుండా మనలో భగవద్ అనుభూతి అనేది జరుగుతుంది భగవద్ భగవద్ అనుభూతి ఈజ్ నథింగ్ బట్ మన లక్ష్య సాధన భగవంతుని చేర్చుకో చేరుకోవటం ప్రతి దాంట్లో అమ్మ చాలా సులభమైన మాటలు చెప్పారు ఏం చెప్పారు మహిళ మామూలుగా ఆదర్శంగా ఎలా ఉండాలి అంటే ఆమెలో సహనం ఉండాలి ఆమెలో పవిత్రత ఉండాలి ఆమెలో త్యాగం ఉండాలి తపస్సు ఉండాలి ఇవన్నీ చెప్పారు ఇవాటన్నిటితో పాటు మాతృత్వంను కూడా కలిపామంటే మనం ఇవన్నీ విడివిడిగా చేయకూడదు మాతృత్వంతో కలిపి కనుక ఆ భావనతో చేస్తే తప్పకుండా మనము మన ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని సాధిస్తాము అమ్మ విశ్వ స్వరూపిణిగా ఎలా డెవలప్ అయిందో ఒక చిన్న గ్రామంలో పుట్టి అప్పట్లో చదువుకోటానికి కూడా అవకాశం లేని రోజుల్లో అమ్మ చక్కగా ఒక జీవితం జీవించి ఒక మూస ఇచ్చారు ఒక దాంట్లో కనుక మనము ఆ మూసలో గనక మన జీవితాలను మలుచుకుంటే తప్పకుండా మనం అమ్మ బిడ్డలుగా అమ్మ సందేశాన్ని కొంచెమైనా మనము వ్యాప్తి చెందినట్లు చేయొచ్చు అలాగే ఇంకో మాట చెప్తారమ్మ అమ్మ అమ్మ చెప్పారు కదా కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను తలుచుకో నీకు ఒక అమ్మ ఉందని అనుకో అన్నారు అంటే కష్టాలు తీర్చేస్తుంది అని కాదు మన కష్టాలు రాకుండా చేస్తుంది అని కాదు మనలో ఉన్న శక్తి సుషుప్త నిద్రపోతూ ఉంది సుషుప్త ఉంది దాన్ని జాగృతం చేసి ఏ కష్టం వచ్చినా కూడా భయపడకుండా ఆ సమస్యను పరిష్కరించుకునే శక్తి మనకు వస్తుంది అది మనకు కావాలి ఈరోజు ఒక కష్టం తీరిపోతే రేపు రోజున మళ్ళీ దేవుని దట్టం పెట్టుకుంటే మళ్ళీ ఇంకొక కష్టం దేవుడు తీర్చేస్తాడు ఆ రోజు ఒక కష్టం వస్తూనే ఉంటుంది ఎన్నిసార్లు మనం దేవుని మీద ఆధారపడాలి కాబట్టి మనం దేవుని దండం పెట్టుకోవాల్సింది నాకు శక్తి నువ్వు దేవుడా ఏ సమస్యనైనా పరిష్కరించుకునే శక్తి నువ్వు భయం లేకుండా నేను ఏ సమస్యనైనా ఎదుర్కోవాలి అమ్మ నుంచి మనం కోరుకోవాల్సింది ఇదే కాబట్టి కష్టాల్లో ఉన్నాము అమ్మని కోరుకున్నాము అమ్మ నా సమస్య తీరలేదు అనుకోకండి ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తినివ్వుని మనం అందరూ అడుగుతాము మనం పాటించి మనం పాటించి మనమే కాదు మన నలుగురికి చెప్పాలి అలా మన భావనలు వేరే వాళ్ళ ద్వారా కూడా వ్యాప్తి చెందితే మనతో పాటు మన ఇంటితో పాటు మన సమాజం కూడా బాగుపడుతుంది అమ్మ చెప్పిన విషయాలు తప్పకుండా మనం ఆచరిస్తే నిజంగా మన జీవితాలు బాగుపడతాయి భగవంతుడు మనకిచ్చిన వరం మాతృత్వం మన జీవితం పరిపూర్ణం అవ్వాలంటే స్త్రీత్వం పరిపూర్ణం అవ్వాలంటే మాతృత్వం దశగా పురోగమించాలి అంటే పిల్లలు మనమే కనాలి వాళ్ళనే మాతృత్వం అనుకోవాలని కాదు అందరినీ కూడా బిడ్డలుగా మనము భావించి ప్రేమించే ఆలోచనని మనము పెంచుకోవాలి అని అర్థం